ప్రతిభా బయోటెక్ సమర్పించు రైతన్నల విజయ గాథల సమాహారం సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. నేల తల్లిని నమ్మి విజయాలను సాధించిన అన్నదాతల గురించి ఈ రోజు సాగుబడి కార్యక్రమంలో తెలుసుకుందాం. మన దేశంలో దాదాపు సగం మందికి ఇప్పటికీ వ్యవసాయమే బతుకుదెరువు. కానీ ఆ వ్యవసాయంపైనే ఆధారపడి బతకటం రోజు రోజుకు ప్రశ్నార్థకమవుతోంది. కారణం వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, రైతన్నకు మిగలాల్సిన ఆ 4 రూపాయలు మిగలకపోగా తరచూ నష్టాలు రావటమే. దీంతో వ్యవసాయాన్ని వదిలి ఉద్యోగుల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నా, సాగుకు పూర్వ వైభవం దక్కాలన్నా ప్రకృతి సేద్యమే సరైనమంటున్నారు వ్యవసాయ నిపుణులు. వ్యవసాయం కొందరికి బతుకు తెరువు. ఇది ఒకప్పుడు మాత్రమే. ఇప్పుడు వ్యవసాయానికి బదులుగా ఏదైనా చిన్న చితక పని చేసుకుని బతుకుదామనుకుంటున్న వాళ్లే ఎక్కువ. ఎందుకంటే భూమిని నమ్ముకుని బతికే రైతు ఒకప్పుడు దర్జాగా బతికేవాడు, పంట చేతికి రాగానే పండగ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే దిగుబడి ఎంత వచ్చినా ఆ పంట సాగు చేయడం కోసం తెచ్చిన అప్పు కూడా కట్టలేని దుస్థితి రైతన్నది. ఎందుకంటే ఎరువులు పురుగుమందుల కోసమే వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. దీంతో రైతన్న ఆదాయం తగ్గిపోతోంది. ప్రకృతి విపత్తుల్లాంటివి విరుచుకు పడితే మిగిలేది నష్టాలే. అందుకే పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడంపై రైతులు దృష్టి సారించాలని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు. నిజానికి వ్యవసాయం చేసే ప్రతి రైతు కోరుకునేది బాగా దిగుబడి రావాలని. పెట్టిన పెట్టుబడి ఖర్చులు పోను, ఎంతో కొంత మిగలాలని ఆకాంక్షిస్తాడు. దిగుబడి పెంచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. రసాయనిక ఎరువులు వేసి పంట ఏపుగా పెరిగేలా చూస్తాడు. చీడపీడలు పంటను దెబ్బతీయకుండా రకరకాల పురుగుమందులు చల్లుతాడు. అయితే ఇవన్నీ పంట దిగుబడిని పెంచుతున్నా రైతుకు పెద్దగా ఏమీ మిగలడం లేదు. కారణం ఎరువుల కోసం పురుగుమందుల కోసం రైతన్న భారీగా ఖర్చు చేస్తుండడమే. చేసిన ఖర్చుతో పోలిస్తే పెరిగిన దిగుబడి తక్కువగానే ఉంటోంది. అందుకే రసాయనిక వ్యవసాయంలో రైతులకు మిగిలేది అంతంత మాత్రమే. రసాయనిక వ్యవసాయంలో వినియోగించే ఎరువులతో తాత్కాలికంగా దిగుబడి పెరిగినా అది రైతు మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. నేలలోని సారాన్నంతా పీల్చేసి పచ్చని భూమిని ఎడారిగా మార్చేస్తుంది. అయితే ఇదంతా మెల్లమెల్లగా జరుగుతుండడంతో దాని గురించి రైతన్నకు పెద్దగా పట్టడం లేదు. ఇప్పటికే నేల సారం పూర్తిగా తగ్గిపోయి అంతకు మించి ఎరువులు వేస్తే కానీ పంట పండని పరిస్థితి దాపురించింది. రాబోయే రోజుల్లో ఎరువులు పురుగుమందుల ఖర్చు మరింతగా పెరిగిపోయి వ్యవసాయంలో నష్టాలే తప్ప లాభాలను చూసే పరిస్థితే ఉండదు. అందుకే రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని హెచ్చరిస్తున్నారు వ్యవసాయ నిపుణులు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంతో రైతన్నకు పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతుంది. నిజానికి ఓ ప్రణాళిక ప్రకారం సాగు చేసుకుంటే సేంద్రియ పద్ధతిలోనే ఎక్కువ దిగుబడి సాధించొచ్చు. పైగా పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండడంతో రైతు ఆదాయం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు రసాయనిక వ్యవసాయంలో ఎరువులు పురుగుమందులకు ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు చేస్తే దిగుబడి పెరిగినా పంట అమ్మగా వచ్చే ఆదాయంలో ఈ 10,000 రూపాయలు తగ్గినట్టే. అదే సేంద్రియ వ్యవసాయంలో కాస్త దిగుబడి తక్కువగా వచ్చినా పెట్టిన పెట్టుబడి ఖర్చు పెద్దగా లేదు కాబట్టి పంట అమ్మగా వచ్చినదంతా ఆదాయంగానే పరిగణించాలి. పైగా సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి ధర కూడా దక్కుతుంది. దీనివల్ల సేంద్రియ వ్యవసాయంలో రైతులకు మిగిలే ఆదాయం రసాయనిక వ్యవసాయంతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. రసాయనిక
ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులతో పోలిస్తే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. కారణం ఆ రైతన్న దేనికి హాని కలిగించకుండా వ్యవసాయం చేస్తుండడమే. పంటకు వాడే సేంద్రీయ ఎరువులతో ఏ ప్రాణికోటికి నష్టం జరగదు. నేల తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా సాగు కోసం రైతన్న అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు. పంట అమ్మిన తర్వాత వచ్చిందంతా అప్పులు కట్టాల్సిన పని లేదు. ఈ ప్రయోజనాలను గుర్తించిన ఎందరో రైతులు క్రమంగా రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలుకుతూ మెల్లమెల్లగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు. రసాయనిక వ్యవసాయంతో పోలిస్తే సేంద్రీయ వ్యవసాయంలో సాగు చేసే పంటలు సాగు చేసిన రైతులకే కాదు, వాటిని ఆహారంగా తిన్న జనాలకు కూడా ఆరోగ్యాన్ని పంచుతాయి. ఎందుకంటే సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన పంటల్లో ఎటువంటి పురుగుమందుల అవశేషాలు ఉండవు. అందుకే మార్కెట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలకు ధర కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిని పండించిన రైతులకు మంచి ఆదాయం కూడా దక్కుతోంది. ప్రకృతి వ్యవసాయంతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందునే రైతులంతా ఖర్చులేని ఈ వ్యవసాయ పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదే ఇప్పుడు విదేశీయులను కూడా మన దేశం వైపు చూసేలా చేస్తోంది. మన దేశంలో సేంద్రీయ సాగు పద్ధతుల గురించి తెలుసుకోవడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపుతున్నారు.